భావస్థురాన్ని జన్మాంతర సోభుదాని అంటే మహాకవి కాళిదాస్ చెప్పాడంటే భావస్థురాణి జన్మాంతర సోభుదాని. ఒక జన్మలో అంటే ఇంతకు ముందు జన్మలో ఉన్న ఒక 10 మందితో పరిచయంతో ఈ జన్మలో వాసు ఒక ఒకరిద్దరు మనం పొందవచ్చు తిరిగి. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే ఎన్నో సందర్భాలు నేను చెప్పడం జరిగింది. మరి వాళ్ళకు మాకు ఏ రుణానుబంధమో ఏ జన్మల అనుబంధమో ఏ విడదీయరా అని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుందని. ఏమనిపిస్తుంది నిజంగా ఇప్పుడు మిమ్మల్ని ఇంతమంది తిరిగి అభిమానిస్తూ ఉంటారు, సో వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధపడతారు చాలా మంది. దెబ్బలు తింటారు, నా తిట్లు తింటారు, నన్ను పడతారు, నా కష్టాలు కూడా వాళ్ళు చూడుంటారు. సో మీ ఇలా ఉన్నప్పుడు ఒక పర్సన్గా చూసినప్పుడు మీకు వాళ్ళ మీద వాళ్ళు మీ మీద చూపించే అభిమానం చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది మీ రియాక్షన్? ఐ నో పొలిటికల్గా యువర్ సర్వింగ్ డెఫినెట్గా ఇప్పుడు హిందూ నుంచి నేను సంపాదించింది ఇంతకన్నా విలువైన విలువైంది ఇంకేమి లేదనిపిస్తుంది. ఇంతకన్నా విలువైన ధనం ఏమి ఇంకేమీ లేదనిపిస్తుంది.